ఏం లేదులే అమ్మమ్మా అవసరానికి తగినట్టు మారిపోయే మనుషులతో నేను జర్నీ చేయలేను ఎవరు గురించి మాట్లాడతా అండా ఇంకెవరు విశాల్ వాళ్ళ గురించి ఇంకా నేను ఆఫీస్ లో వర్క్ చేయలేను అంతే ఆఫీస్ కి వెళ్లి అప్పగించాల్సిన పనులన్నీ అప్పగించేసి రిజైన్ చేసి వచ్చేస్తా పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళు వెళ్లి మాట్లాడతనే అన్నీ సర్దుకుంటాయి తాతయ్య నేను వెళ్లి మాట్లాడనా నా మాటకి విలువ ఉండదు కదా విశాల్ని పంపదాం అంటే వాడు చిన్నోడైపోతాడు తన ఏదైనా మాట్లాడనా వయసులో ఉన్నాడు కాబట్టి వాడు ఆవేశపడతాడు తాతయ్య సో మేము ఎవ్వరం వెళ్ళడం కరెక్ట్ కాదు నువ్వు వెళ్ళి అన్ని మాట్లాడొస్తే తన అన్న మాట ప్రకారం విశాల్ పెళ్లి దగ్గర నుండి చేయగలిగితే అందరం హ్యాపీగా ఉండొచ్చు కదా తాతయ్య ఎవ్వరికి ఏ గొడవలు ఉండో రోజు ఏమవుతుందో ఏమో అని మనం భయపడాల్సిన అవసరం ఉండదు కదా తాతయ్య వాడు నన్న ఏదన్నా అంటే మాత్రం మీదే బాధ్యత మీరిద్దరు చెప్తున్నారు కాబట్టి వెళ్ళి నేను నా కోడలతో మాట్లాడొస్తా పాణి గురించి వదిలేసేం తాతయ్య ముందు మీరు వెళ్ళి మాట్లాడండి సరేనమ్మా నేను వెళ్ళొస్తాను భగవంతుడా నువ్వే కాపాడాలి ఓకే మా నేను ఆఫీస్కి వెళ్తాను అలాగే విషు మేబీ నువ్వు వెళ్ళొచ్చేసరికి గుడ్ న్యూస్ వస్తుందేమో బై మా బై రాత్రి వెన్నెలమ్మకి విశాల్ ఫోన్ చేసి మాట్లాడినాడంట అప్పటినుంచి బాగా కోపంగా ఉన్నది విశాల్ ఫోన్ చేస్తే కోపడడానికి ఏముంటది వాళ్ళిద్దరు మాట్లాడుకుంటానే ఉంటారుగా లేదు బసవ ఆ సునంద గురించి మాట్లాడినాడంట సునంద గురించి విశాల్ మాట్లాడాడా ఏమని నిన్న సునంద విశాల్ వాళ్ళ ఇంటికి వచ్చిపోయినాక విశాల్ కూడా ఈ గొడవలవన్నీ ఎందుకు ఇంటిదాకా వచ్చి బతిమలాడుతాండది కదా కలిసిపోతే నష్టమేముండదని మాట్లాడినాడంట దానికి వెన్నెలమ్మకి బాగా కోపం వచ్చుండది పగలు పంతాలు వాళ్ళు మర్చిపోతారేమో నేను మర్చిపోనని చాలా కోప్పడినది అప్పటికి నేను ఊరుకో పెడదామని చూశాను కానీ నా మాట కూడా వెళ్ళలేదు కలిసిపోదామని ఆ సునంద అన్నంత మాత్రాన ఎట్లా నమ్ముతాం పిన్నా మనవడు మనవరాలు జైల్లో పడినారు కదా ఆ దెబ్బకి బుద్ధొచ్చినదో లేదో తెలియదు కాని పాణి ఇంటికి పోయి కాళ్ల వేళా పడినాదంట దానికోసమని విశాల్ కూడా ఎందుకీ గొడవలు కలిసిపోతే నీకే ప్రమాదం ఉండదు కదా అని వెన్నెలమ్మకి చెప్పినాడంట వెన్నెలమ్మేమో దాన్ని క్షమించేదే లేదు పగలు మర్చిపోయేవాళ్లు నాకు అవసరం లేదు నేనైతే మర్చిపోను అందుకే ఆఫీస్ కూడా మానేస్తానని చెప్పి కోపంగా పోయినది అందుకే నాకేం పాలపోకనే నీకు ఫోన్ చేసినాను పినా ఇన్నేళ్ల నుండి చూస్తా ఉన్నాం ఆ సునంద మారుద్దేమోనని ఇప్పుడు ఎటు నుండి దారుల్లో అందుకే ఆ పక్క నుండి వస్తా ఉండది దాని మనసులో ఏదో ఆలోచన లేకుండా ఇదంతా చేయదు ఒక పక్క నాకు అదే అనిపిస్తా ఉండది కాకపోతే మనిషి మారితే మంచితే కదా అనిపిస్తా ఉండది ఎన్నాళ్ళు గొడవలు కొట్లాట్లు బిడ్డ కోసం ఇంకా భయపడ్డాలు దానికిప్పుడు ఎవరూ లేరు పిన్నా ఉన్నోళ్ళిద్దరూ పోయి జైల్లో కూర్చున్నారు ఈ ఉండేదా పాని వాడు కొడుకవుతాడు కాబట్టి వాడి పంచం జారాలని చూస్తూ ఉండాది పానిని మార్చడం అంత సులభం కాదని వాళ్ళింట్లో వాడని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉండాది అందుకే పాణి ఇంట్లో లేనప్పుడే పోయినాదంట శ్రీవల్లితోటి వాళ్ళ తాతతోటి మాట్లాడినదంట అది ఏదైనా చెడు చేయాలని చూస్తూ ఉంటే మనం పోవచ్చు మాట్లాడచ్చు కానీ ఇంటికొచ్చి కాళ్ళ ఏళ్ళ పడినాదంటే మనం మాత్రం ఏం మాట్లాడతాం
వాళ్ళకి దానిలో ఏ మంచి కనిపించినదో ఏమో అది మారిందా మారినట్టు నటిస్తుందా అనేది చూడాలిక దాని సంగ సరే బసవ ఇప్పుడు వెన్నెలమ్మ ఆఫీస్ మానేస్తానని పోయినది వెన్నెలమ్మ మానేసినది అంటే మానస్ కూడా మానేస్తాడు అంతే కదా పినా వాడు ఆఫీస్ లో చేరిందే వెన్నెలమ్మ కోసం వెన్నెలమ్మ లేని చోట వాడు మాత్రం ఎందుకుంటాడు సరే ఇప్పుడు ఏం చేద్దాం అంట ఏం చేయడానికైనా మంచి చేతులే ఉండదు పినా చూద్దాం అదేం చేస్తుందో ఎట్ట పావులు కదుపుతుందో గమనించి ఏదైనా తేడా ఉందంటే అప్పుడు దాని కథేందో చూద్దాం సరే బసవ నువ్వు చెప్పినట్టే కాస్త ఆగి చూద్దాం ఏదైనా తేడా వస్తే అప్పుడు ఆలోచించొచ్చు ఉన్న పలాన్ రమ్మని గానే ఏమైందో అని కంగారు పడుతూ వచ్చాను పినా ఎప్పుడో లేంది వెన్నెలమ్మ విశాల మీద అంత కోపడతా ఉంటే ఏం చేయాలో నాకు అర్థం కాలే అందుకే నిన్న రమ్మని ఫోన్ చేసినాను వెన్నెలమ్మ కోపంలో అర్థం ఉంది విశాల అట చేయడంలో అర్థం ఉందా లేదా అనేది ముందు ముందుగా మనకి తెలుస్తుంది జరగని ఏం జరుగుద్దో చూద్దాం వెన్నెలమ్మ కోపంగా ఆఫీస్కు పోయినది ఆడు ఎట్టుండదో ఏం చేస్తుండదో యాడ విశాల్తో గొడవ పడుతుండదో అట్టేం ఉండదులేపినా వెన్నెలమ్మ ఏమీ అంత తెలివి తక్కువదేం కాదు ఏదైనా ముందు వెనక ఆలోచించే మాట్లాడుద్ది లేదు బసవ మనిషి చాలా కోపంగా పోయినది అందుకే ఆలోచిస్తా ఉండాను మనకు మనం ఏదో అనుకోవడం ఎందుకు పోయింది ఎట్టాకొస్తుంది కదా వచ్చాక ఏమైందో కనుక్కొని దాన్ని బట్టి ఆలోచిద్దాంలే ఏందిరా వెన్నెలమ్మ కోసం వచ్చావా అలవాటైపోయింది కదా నాన్న ఒకసారి వచ్చి సారు వెన్నెల బయలుదేరాకే నేను ఆఫీస్కి వెళ్దామని వచ్చాను వెన్నెలమ్మ ఎప్పుడు ఆఫీస్కి పోయినది అదేంటి సార్ అప్పుడే వచ్చేసారా ఇంకా వెన్నెల విశాల్తో ఏడకి పోదు అదేంటి నాన్నమ్మా ఎందుకు వెళ్ళదు ఏమైంది ఏముండదురా విశాల వాళ్ళు ఆ సున్నందతో మాట్లాడారంట వెన్నెల చేసిన దాంట్లో తప్పే ఉంది తను కరెక్ట్ డిసిషన్ తీసుకుంది వాళ్ల మధ్య మాటలే జరిగాయి నాన్న కానీ ఈ ఇంట్లో ప్రాణాలే పోయాయి ఈరోజు తనొచ్చి సారీ చెప్పినంత మాత్రాన కాళ్ళు చేతులు పట్టుకున్నంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా సో వెన్నెల డెసిషనే కరెక్ట్ మేము అదే అనుకుంటా ఉండా కాకపోతే ఇప్పటికిప్పుడు కారాఖండిగా మీకు మాకు సంబంధం లేదని మాట్లాడటం బాగుంటది కదా ఏమవుద్ది నష్టమేం లేదు వెన్నెలకి నచ్చని పని వెన్నెల చెయ్యదు తనకి నచ్చని పని మనవు చేయొద్దు మంచి మాట చెప్పినవురా వెన్నెలమ్మ ఇంకా ఉద్యోగం చేయనని మానేసిందనుకో నువ్వు కూడా మానేసి వచ్చాయి ఇక వాళ్ళు ఎవరేం చెప్పినా వినమాక వెన్నెలే మానేశాక నేనెందుకుంటానన్న వెన్నెల రిజైన్ చేసిన మరుక్షణం నేను రిజైన్ చేసి వచ్చేస్తాను సరే వెన్నెలమ్మ ఒంటరిగా పోయినది నువ్వు కూడా తొందరగా పో ఓకే నాన్నమ్మా హాయ్ నాన్నమ్మా ఏంటి అలా ఉన్నారు మనస్ వడాపన్ వినలేదు చూడు విశాల్ వినలేక నీతో ఆఫీస్కి రాదు ఒకవేళ ఆఫీస్కి రావాలనుకుంటే నా కొడుకుతో వస్తుంది పోతుంది ఏమంటున్నారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు మా పగోళ్లతో కలవబోతున్నారట కదా ఇంకెందుకులే బాబు పగోళ్లతో ఉన్న పగలే తీరక ఏళ్ళు గడిచిపోతా ఉండాయి ఇంట్లో ఉన్న మంది ప్రాణాలు పోతా ఉండాయి ఇవాళ వాళ్ల పక్కన మీరు చేరితే మనం పగోళ్ళవైపోతాం
ఇక మన మధ్య ఈ బంధాలు బంధత్వాలు ఏమీ వద్దు. అదేంటి తెంచుకుంటే తెగిపోయే బంధాల మనమే మనమేన పరాయి వాళ్ళమా? దాని పక్కన చేర్తే పరాయిళ్ళు అవుతారు. పరాయిళ్ళైనా పర్లేదు కానీ పగోళ్ళు మాత్రం అవ్వొద్దు. అందుకే గొడవ లేకుండా మంచిగా విడిపోదాం. పానీ నా తమ్ముడు బయటికి చెప్పుకోలేకపోయినా మా మధ్య ఒక చిన్న అనుబంధం అయితుంది. దాన్ని అట్టాగా ఉన్నాయి బాబు. ఇక మాకు మీకు కుదరదు, పోయిరా. అందరిది అదే మాట. మేమందరం ఎప్పుడు ఒకే మాట మీద ఉంటాం. అంటే ఇంకా వెనలకి జీవితమే వద్దంటారా? ఇలా భయపడుతూ బాధపడుతూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ ఉంటారు, అంతే నా జీవితం. ఆ సునందే మా ఇంటికి వచ్చింది. అసలు తను ఎప్పుడు బంధువు అని కూడా మేము అనుకోలేదు. మా డాడ్కి పిన్ని వర్స్ అవుతుందంట కదా, కానీ ఏ రోజు మా డాడ్ తనతో మాట్లాడాలని కానీ తన గురించి కానీ ఆలోచించలేదు. అలాంటిది ఈరోజు తన ఇంట్లోకి రానిచ్చింది మా అమ్మమైనా కూడా తన తప్పును క్షమిద్దామని ఆలోచిస్తుంది మాత్రం మేమందరం. ఎందుకో తెలుసా? మా కోసం అయితే కాదు, వెన్నెల బాగుండాలని. ఇన్నేళ్ళు పగలు ప్రతీకారాలు పెంచుకున్నారు, దానివల్ల మిగిలిందేంటి? గోడ మీద చనిపోయిన వాళ్ళ ఫోటోలు, ఇంట్లో అశాంతి. ఉన్న ఒక్క వెన్నెల బయటికెళ్తుంటే తిరిగి వస్తుందో రాదో అన్న భయం. వీటన్నిటికీ కారణం ఏంటి? మీ మధ్యలో ఉన్న పగే కదా. పగలతో పోయిన ప్రాణాలు చాలు నానమ్మ. ఉన్న ప్రాణాన్ని కాపాడుకోవాలంటే ఆ పగని మర్చిపోవాలి. అందుకే అటువైపుగా మొదటి అడుగు మేం వేశాం, మీరు వేస్తే బాగుంటుంది. మీ అడుగులో మేము అడుగేసినామంటే మా పోయినళ్ళ ఆత్మలు శాంతిస్తాయా? పోయిన వాళ్ళ గురించి పోకముందు ఆలోచిస్తారో లేదో గానీ పోయాక బాగా ఆలోచిస్తారు కదా. చనిపోయిన ఏ ఒక్కరైనా వచ్చి మిమ్మల్ని అడిగారా నా కోసం వాళ్ళని చంపండి అని? మా కోసం మీరు చచ్చిపోయినా పర్వాలేదు, మా పగని మాత్రం తీర్చండి అని? నిజంగా పోయిన వాళ్ళందరూ బతికుంటే ఎందుకురా ఇలా వరుసపెట్టి ప్రాణాలు పోగొట్టుకున్నాం? ఎవరో ఒకరం కాస్త తగ్గి కలిసిపోయింటే మిగిలిన వాళ్ళైనా సంతోషంగా ఉండేవాళ్ళు కదా అని. చూడండి, నేను బాగా ఆలోచించే మా ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేశాను. మా తాతయ్యని కూడా ఆ సునంద ఇంటికి పంపించాను. ఏం చెప్పి పంపించానో తెలుసా? నేను పగని మర్చిపోయాను, మర్చిపోతాను, మీ మనిషిగా ఉంటానని ఆ సునందే ఈ ఇంటికి వచ్చి సారీ చెప్పాలని చెప్పాను. అలా సారీ చెప్పాక వాళ్ళు మిమ్మల్ని క్షమిస్తేనే మేము మిమ్మల్ని మాలో కలుపుకోవడానికి ఆలోచిస్తామని చెప్పాను. నువ్వు ఆలోచించేది బాగానే ఉంది, కానీ ఆ సునంద నువ్వు అనుకున్నట్టుగా మారుద్దా? నువ్వు మీ తాతతో చెప్పించినా కూడా అది నీ మాట వినుద్దా? వింటుందన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే తనకిప్పుడు ఆల్టర్నేట్ లేదు, ఉన్న నలుగురితో కలిసి ఉంటేనే తను బాగుంటుంది, అలా బాగుండాలనే తను కోరుకుంటుంది. సో తప్పకుండా వస్తుంది. సరే, నువ్వు అంతగా చెప్తున్నావు కదా, అట్టనే రాని. అది వచ్చి చేసిన తప్పులకి క్షమాపణ అడిగితే అప్పుడు ఆలోచిద్దాం. కానీ ఒక మాట విశాల్, ఇక్కడ మా నిర్ణయం అంటూ ఏమీ ఉండదు. వెన్నెలమ్మ ఏది చెప్తే అదే మా నిర్ణయం. తన నిర్ణయం కూడా మారుతుందని నేను నమ్ముతున్నాను. కాకపోతే మారడానికి మీరందరూ కోఆపరేట్ చేయాలి అంతే. సునందతో పగ పెంచుకుని తన ప్రాణాలతో ఇలా ఆడుకుంటూ పోతారో లేదా క్షమించేసి పగలకి పంతాలకి ఫుల్ స్టాప్ పెడతారో మీ ఇష్టం. బట్ నా నిర్ణయం అయితే ఇదే, వస్తాను.
ఏంటొదినా రిజల్ట్ ఇంకా రాలేదు వస్తుంది భరత్ ఎందుకు ఎక్కువ టెన్షన్ పడ్డావు ఇప్పుడు టెన్షన్ పడాల్సింది వాళ్ళు ఆలోచించుకోనివ్వు ఆలోచించుకునే టైం ఎక్కడ ఉందొదినా వాళ్ళు ఎంత తొందరగా డిసిషన్ తీసుకుంటే మనకు అంత మంచిది కదా అలవాటు లేని ఆకు రసాన్ని తీసుకోవాలంటేనే టైం కావాలి నేను చూపించిన మంచితనాన్ని జీర్ణించుకోవాలంటే వాళ్ళకు కూడా టైం పడుతుంది కదా వస్తారు ఖచ్చితంగా వస్తారు మన దారిలోకే వస్తారు పాని భార్య పెద్దాయన ఇద్దరు మన దారిలోకి వస్తారు ఓకే ముఖ్యంగా మన దారిలోకి రావాల్సిందే ఆ పాని కదా భర్త చాటు భార్య మాట ఎప్పుడూ వినని భర్త కూడా ఎప్పుడో ఒకసారి వింటాడు నాకు తెలిసి ఈ విషయంలో శ్రీవల్లి మాట పాని వింటాడు చూద్దాం ఏం జరుగుతుందో అమ్మా సునంద మావయ్య గారు రండి రండి అక్కడి నుంచి వస్తే మీరే వస్తారని నాకు తెలుసు అందుకే ఎదురు చూస్తున్నాను కూర్చోండి ఏరా అబ్బాయ్ మీ వదిన కష్టాల్లో ఉందని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావా మరి మా వదిని చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది కదా అటు ఇటు చేరి ఏ బాధ్యత లేకుండా ఉంది నాకే అదేంటి మావయ్య అలా అంటారు ఏ మేం బాధ్యత కాదా బాధ్యతనే అనుకుంటున్నానమ్మా కానీ నువ్వు అడిగింది ఏమీ చేయలేకపోతున్నానే అదేంటి మావయ్య ఏ పాణి ఒప్పుకోలేదా ఒప్పుకున్నాడు అలాగని ఒప్పుకున్నట్టు కూడా కాదనుకో అదేంటి మావయ్య అక్కడ మీరున్నారు నా కోసం మీరు చక్రం తిప్పుతారని నాకు తెలుసు మరి మరి ఈ కోడలి కోసం మీరేం చేయలేదా నేను చేశాను వల్లి చేసింది చివరికి విశాల్ కూడా చేశాడు ముగ్గురం కలిసి మూడు వైపులా మొరబెట్టుకుంటే చివరికి వాడు చెప్పింది ఒక్కటే నేనైతే నమ్మను మీరు నమ్మే పని అయితే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని అన్నాడు అంటే నాలో వచ్చిన మంచితనాన్ని వాళ్ళు ఒప్పుకోలేదా మేము ఒప్పుకుంటే చాలమ్మా వాడు ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నట్టే అదేంటి తనకిష్టం లేకుండా వదిన అక్కడికి రావడం పోవడం కుదరదు కదా ఆ విషయంలో కూడా అభ్యంతరం లేదు నువ్వు వచ్చిపోయినా కూడా నీతో పరగడేమో కానీ నిన్ను మాత్రం రావద్దని చెప్పలే పోన్లే మావయ్య నాకు అవకాశం ఇచ్చారు అది చాలు ఎక్కడ అవకాశం ఇచ్చారమ్మా అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి అడ్డంకులు కూడా పెట్టారు అదేంటి మావయ్య ఇప్పుడు వీళ్ళని కలుపుకున్నావంటే అందరినీ కలుపుకోవాలి కదా వీళ్ళు నిన్ను ఒప్పుకోవాలంటే నిన్ను వాళ్ళ మనిషిగా చేర్చుకోవాలంటే నువ్వు వెన్నెలింటికి వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్పి ఇక ముందు ఎప్పుడూ నీ వల్ల వాళ్ళకి ప్రమాదం అనేది లేదని నువ్వు వాళ్ళతో చెప్పి రావాలి పాణి చెప్పాడా లేదమ్మా విశాల్ చెప్పాడు అలా చేస్తేనే పాణి వాళ్ళింట్లో నీకు స్థానం ఉంటుంది లేదంటే ఎవ్వరూ నీ గురించి ఆలోచించరని తన మాటగా చెప్పిరమ్మని నాతో చెప్పి పంపించాడు ఏంటి మావయ్య తగ్గొచ్చాను కదా అని ఇష్టానికి కండిషన్లు పెడుతున్నారా నువ్వు తగ్గి రావడమే ఎక్కువని నాకు తెలుసమ్మా కానీ వాళ్ళకి తెలియదు కదా నువ్వు వాళ్ళతో కలవాలంటే మాత్రం నీకున్న దారి అది ఒక్కటే నువ్వు ఆ పెద్దరెడ్డింటికి వెళ్ళి రావాలి జరిగిన దానికి వాళ్ళకి క్షమాపణ చెప్పి ఇంకెప్పుడు ఇలా జరగదని నువ్వు మాటిచ్చి రావాలి సర్లేండి వీళ్ళకే వెళ్ళి సారీ చెప్పగలేంది వాళ్ళకి వెళ్ళి సారీ చెప్తే వచ్చే నష్టమేముంది అబ్బాయి చెప్పే దాంట్లో కూడా నిజముందమ్మా నీకందరూ కావాలనుకున్నప్పుడు ఈ ఇంటికి ఎలా వచ్చావో ఆ ఇంటికి కూడా అలానే వెళ్ళి రావాలి
ఆ ఇంటికి నువ్వు వెళ్ళిరాలేదంటే ఈ ఇల్లు కూడా నీకేమీ కాదు. వాళ్ళు కాదన్నారంటే ఇక మేము కూడా చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకో. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. వదిన, ఇంత దూరం వచ్చాక ఆలోచించే ప్రయోజనం లేదు. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడమే కరెక్ట్. అవునమ్మా, నా అభిప్రాయం కూడా అదే. నువ్వు ఆ ఇంటికి వెడితేనే అందరూ నీ వాళ్ళు అవుతారు. నువ్వు అనుకున్నది జరుగుతుంది. ఉంటానమ్మా. అదేంటి, కాఫీ కూడా తాక్కుండా? లేదులే రాబాయ్, మా కోడలు ఆలోచించుకోవటానికి కొంత టైం కావాలి కదా. ఆలోచించుకొని మధ్యలో నేనాటం ఎందుకు? మళ్ళీ వస్తాలే. వస్తానమ్మా. ఇవన్నీ ఏం ఆలోచించకుండా నేరుగా వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి నిలబడు. తర్వాత ఏం జరుగుద్దో అది జరుగుతుంది. నేనంటూ వెళ్ళడం జరిగాక ఏమీ జరగదు. నేననుకున్నదే జరుగుతుంది.